ఆ సన్న బియ్యం పేదలకు బిడని కథం పట్టి అని కుట్ర పని నన్ను బయటికి పంపించింది. బయటికి పంపించ ఊకున్నా నీకు దమ్ముంటే రాజీనామా చేయమని సవాల్ చేసింది. నేను అప్పుడు అనుకున్నా నేను పుట్టిందే రేషన్ గల పుడుక, నన్ను రెచ్చగొడుతుందని తెలియదు. ఏమీ లేకపోయినా ఈ జాతికి రేషం ఉండదు, రేషం ఉండదు. ఏ కుల కోన కొడుక అంటాం మనం. గట్టాడి నన్ను పట్టుకొని కేసీఆర్ ముఖం మీద కలిసాం, నీకు దమ్ముండ రాజీనామా చేయమని. నేను ముఖం మీద కొట్టిన ఇట్లా ముఖం మీద కొట్టినా. దానికి కారణం అప్పటికే దుబ్బాక తెలంగాణ మీద ఆత్మగౌరవం ఎగిరేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి. నేను హుజాబాద్ లో ప్రజల్ని నమ్ముకున్నా, ధర్మాన్నే నమ్ముకున్నా, కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నా కాబట్టే నేను ఎన్నికలకు పోయినా. నా దగ్గర ఏం చేశారు, మీ దగ్గర రెండు నెలలు చేసేది కష్టం, నా దగ్గర 6 నెలలు చేశారు. దుబ్బాక తర్వాత హుజరాబాద్ కూడా కర్ర కాల్చి బాధ పెట్టింది. ఎందుకు వచ్చిన ఇక్కడికే ఆనాడు నేను చెప్పిన ఇదే, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలుపంటారు. ఎవరైనా 6 అడుగుల బుల్లెట్ అంటారు ఆయన. నాయన నాకు వచ్చి నేను బక్క పేదోని, కొడితే కొట్టడని కాదు, మీ రఘునందన్ లెక్క తిట్టే తిట్టడం కూడా కాదు. నువ్వు కొట్టలేను తిట్టలేను, మాట్లాడగలుగుతా కాకపోతే మెప్పించగలుగుతా కావచ్చు కలిసి కొట్టు. రోజు 20 బస్సులు 30 బస్సులు నా దగ్గర నాకు లెక్కించుకోవాలి, సిద్దిపేట రంగనాయక సార్ తీసుకురావాలి. అక్కడ ఉన్న అందాలను చూపించి మంచిగా బిర్యానీ పెట్టించి ఇంకా మందు దాకా పెంచి కీసలిని పైసలు పెట్టి వీటిలో ఊడగొట్టాలి, ఇంట్లో ఊడగొట్టాలి. నాకు తెలిసి మా ఓట్లన్నో గంత కంటే ఎక్కువ కన్నులు కప్పింది, నా ఓట్ల కంటే ఎక్కువ కన్నులు కప్పిండు దళితులకి దళిత బంధు 15 లక్షలు. హుజరాబాద్ పుణ్యమా అని తెలంగాణ దళిత జాతికి 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పింది. ఇవాళ రఘునందన్ గారికి మాట్లాడే ఎక్కడ ఛాన్స్ వచ్చింది, నా కొడుక 2 లక్షల కోట్ల రూపాయలు దళిత మంది ఇస్తా అని చెప్పినావు, డబ్బులకు కుదలేని చెప్పినావు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదవ అని చెప్పినావు. నా రాయపోలు గడ్డ మీద, నా దుబ్బాక గడ్డ మీద నా దళిత జాతికి 10 లక్షల రూపాయలు చూపించిన ఇవ్వకుండా నీ ముఖం నువ్వు ఎట్లా కాలు మొప్పుతావని చెప్పి ప్రశ్నిస్తాను నీ నా దుబ్బాక. నేను అనుకున్నా దుబ్బాక అంటే వేయలేదు కానీ రఘునందన్ అన్నాడని మరి అక్కడ నుంచి నన్ను చూసినా. గజ్వేల్లో కూడా ఇవ్వలే, గజ్వేల్లో కూడా ఇవ్వలే, ఎక్కడికి పోయినా తుమ్మెత్తిపోతాను కేసీఆర్ మీద. ఏమంటాను ఒకటే, బిడ్డ పో వచ్చినావు నీ కొడ తప్ప అంటాను. నేనే పరిశీలన అవుతున్నా, పాత మా నాయకులంతా ఏందన్నా నిన్న దాకా ఏం లేకుండే ఊళ్ళో పోలేక అవుతున్నాయి, అది వట్టి కలపలేదు. రఘునందన్ గారు ఈ కాన్ఫరెన్స్లో మీరు బాధ్యతలు కాదు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్కు ఓటేసి గెలిపించిన కర్మానికి ఒక్క పాత తుఫ్రాన్ మండలంలో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏ భూములు అయితే పేదలకు అసహ్యం చేయబడ్డాయో ఆ భూములు ఒక్కొక్క ఎకరం 1 కోటి నుంచి 8 కోట్ల రూపాయల విలువైంది. ఈ దళితులకు ఈ భూములు ఎందుకు, ఇంత విలువ గల భూములు ఎందుకు? వాళ్ళకు వీళ్ళ బ్రోకర్లు వేయలు, వీళ్ళ మనుషులు వేయలు, వాళ్ళని చెప్పేళ్ళు. నువ్వెన్ననుకున్నా అమ్ముకోలేవు, నువ్వెన్ననుకున్నా అనుభవించలేవని చెప్పి బెదిరించి ఆ భూముల్ని 10 లక్షలకో 11 లక్షలకో దారం పెట్టి ఆ భూములని గుంజుకొని 2 కోట్ల నుంచి 10 కోట్లకు అమ్ముకున్న దుర్మార్గుడు బిడ్డ అంటున్నారు కేసీఆర్ అక్కడ గాపం చేసి. నీ కలెక్టరేట్ ఉందా, సిద్దిపేట కలెక్టరేట్ పోతా రేపడన్నా, ఎన్ని ఎకరాలు కట్టిందో 20 ఎకరాలు కావాలేట తీసుకున్నాడు సంతోషం. కానీ ఈ కలెక్టరేట్ వస్తే భూముల ధర పెరుగుతుంది,
పేదలు బాగుపడతారు దళితులకు పైసలు వస్తాయని చెప్పి 352 ఎకరాల దళిత భూముల్ని గుద్దుకున్నాడు కేసీఆర్. ఇచ్చింది 10 లక్షలకు ఎకరం, అమ్ముకున్నది 3 కోట్లకు 4 కోట్లకు ఎకరం అమ్ముకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ కేసీఆర్ అంటున్నారు. అట్లా ఎన్ని వేల ఎకరాలు గుద్దుకున్నాడు. అందుకే ఇలా గజ్వేల ప్రజలు వాళ్ళందరూ అన్నారు, బిడ్డ 30,000 కుటుంబాలు బాధిత కుటుంబాలున్నాయి బిడ్డ అన్నారు. 30,000 కుటుంబాలు పరిశీలన గంతమంది ఎట్టునంటే, మా కంకులు అమ్మకం కూడా చేసిండు, మా కూరగాయలు అమ్మకం కూడా చేసిండు, మా జానకాయలు అమ్మకం కూడా చేసిండు, మా డబ్బాలు కూడా చేసిండు, మా భూములు గుంజుకున్నాడని చెప్పి ఏమని ఉంది సార్, 30,000 కుటుంబాల బాధితులు బిడ్డ అన్నారు. నేను అప్పుడు నేను కూడా కేసీఆర్ బాధితులే అని చెప్పింది. మీ 30,000 కుటుంబాల్లో నేను ఒక కుటుంబం అని చెప్పినా మీరు బాధితులు, బాధిత కుటుంబాలకు బాధిత నాయకులను అని చెప్పి నేను చెప్తున్నా. అక్కడ రఘునంద గారు చెప్పలే, అక్కడ ఏమిస్తాను తెలుసు, అక్కడ ఒక్క బూత్కే 25 బిడ్డల మంది ఇచ్చిన 25 బిడ్డల మంది అంటే ఎంత ఎన్ని బట్టలు తెలుసా, ఒక్కొక్క దాంట్లో 48 బట్టలు ఉంటాయి. మామూలు బట్టలు ఇవ్వలే, ఖరీదైన రియల్ స్టాక్ బట్టలు ఇచ్చినట్ట. రియల్ స్టాక్ బాటిల్ ఒక్కొక్క బూతుకు 25 కాటన్ చొప్పులు ఇచ్చిందంటే ఇక రోజు తాగాలే తినాలి. ఓ అమ్మ, గజ్వల్లో మగవాళ్ళు పనికిపోరట, గజ్వల్లో మగవాళ్ళు పనికిపోరట, మా ఆడబిడ్డలే పత్తిలో పోతారట, మా ఆడబిడ్డలే కూలిగిపోతారట. గా పనికొచ్చి మరి 30 తారీఖు తర్వాత పడతారు, మళ్ళా ఈ తాగుడుకు అలవాటై కుదిలేస్తే 30వ తారీఖు తర్వాత మళ్ళీ నా ఆడబిడ్డలు కూలి చేసుకున్న పైసలు ఇత్తవా లేదా అని చెప్పి బెదిరించి నన్ను కొట్టి తీసుకుపోతే మాట వాస్తవం కదా. నేను హుజరాబాద్ ఏం జరిగిందో తెలుసా, 6 నెలలు మీసం కట్టడానికి పోరాటం సార్ కుటుంబాలు అందరికి అలవాటైంది. మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ మీసం కట్టు రాని పోరగాళ్లకు మందు బంద్ చేయించాలంటే ఏడాది పట్టింది. మళ్ళీ ఇలా మా గడ్డలు కూడా మళ్ళీ గడ్డ ఖరాబ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు, ఇవంతా కదా. కానీ నేను ఒకటి అంటున్నా అమ్మా, భారతీయ జనతా పార్టీ అధికారంగా సేవిస్తని ఇప్పటిదాకా రంగారెడ్డి గారు చెప్పిండు, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పిండు. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం ఓట్లు సీట్ల కోసం అడగట్లే, పదవి కోసం అడగట్లే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుంచే తెలంగాణ బతుకులలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తాం చెప్పుకోవడానికి. మీకు తెలుసమ్మా, నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నా, మీకు తెలుసు కరోనా కష్టకాలంలో పేషెంట్ దగ్గరికి ఎవరు పోయే ప్రయత్నం చేయలే. ఆ పేషెంట్ దగ్గరికి మొట్టమొదటి పోయి ధైర్యం అందించిన బిడ్డ ఈతో రాయందా. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో కరోనా వస్తే కుప్పలు కుప్పలుగా చచ్చిపోతారని చెప్పి ప్రచారం అయితే, నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలారా మనల కరోనా ఏమి చేయదు ఆయన అన్న మాట, దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కన్నట్టుగా నా భారత ప్రజానికాన్ని నా ధర్మమే కాపాడుతని చెప్పి మాట్లాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. కాపాడిండు ప్రపంచానికే కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంతకుముందు జగన్ ఒక మాట చెప్పిండు, అన్నం ఉనికిందా లేదా మొత్తం చూడము, ఒక మెత్త తీసి. నరేంద్ర మోడీ గారు పని మందుగా కాదా, నరేంద్ర మోడీ గారు మాట ఇస్తే అమలు చేస్తారు లేదా అనేది సజీవ సాక్ష్యం నా వ్యాక్సిన్. అమ్మా ఇవాళ ఇంతకుముందు జగన్ గారు చెప్పింది, మనందరం ఏ కులమైనా కావచ్చు కాక అందరికీ అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్ని మాత్రమే, భూతల్ని మాత్రమే. మొన్న బీసీల సభకు నరేంద్ర మోడీ గారు వచ్చింది, రాజేందర్ నువ్వు ఇన్నిసార్లు ఎమ్మెల్యేనావు కదా, ఇన్నిసార్లు మంత్రిగా చేసావు కదా, తెలంగాణ ప్రజానికానికి ఏం కావాలని చెప్పి అడిగిందని. నేను చెప్పిన తెలంగాణ ప్రజానికానికి ఎక్కువదక్కేం అడిగారు సార్ వాళ్ళు, ఒక 4-5 అంశాలు ఉన్నాయి తప్పకుండా చేయమని చెప్పి చెప్పిన ఆయన అన్నాడు, నువ్వు మాట ఇవ్వు
నరేంద్ర మోడీ మాట్లాడిన హామీ అమలు చేసే బాధ్యత కాదని చెప్పింది. దాంట్లో భాగమే ఇవ్వాలా, దాంట్లో భాగమే ఇవ్వాలా? ఇంతకు ముందు ఎగనగా చెప్పినట్టుగా 2203 రూపాయలు వరి ధాన్యం ధర 2203 రూపాయలు పదకొంటారు. ఈ దేశానికి అన్నం దొరుకుతుందని భావించింది కాబట్టి ఇవాళ అది ఇవ్వగలిగింది. నేననుకుంటా 20 క్వింటాలు వస్తాయి వడ్లు, 40 బస్తాలు వస్తాయి, క్వింటాల్ బస్ 40 పెద్ద బస్తాలు వస్తాయి,